ఒక కీమో చేశారు చేసి ఆమె మొత్తం వాంటింగ్ రెచనలు అన్నీ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఆమె వెళ్తూ సహకరిస్తలేదు ఇక అవడానికి గిట రాలేదు మేడం ఆమె మేము గిట అనుకున్నాం ఆమె బతకదని అనుకున్నాం ఆయుర్వేదిక్ ఏదన్నా పెడితే పునర్జన్ ఆయుర్వేదిక్ అని వచ్చింది 2 మంత్ టాబ్లెట్లు వాడినాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆమె లేస్తుంది ఆమె తింటుంది ఇప్పుడు మంచిగా అయింది మేడం ఇప్పుడు మనం పునర్జన ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నామండి ఇక్కడ ఉన్న పేషెంట్ అయితే ఆల్రెడీ 3 టైమ్స్ యూజ్ చేయడం జరిగింది అని చెప్పారు మన మెడిసిన్ ద్వారా కూడా మంచి జరిగింది అని చెప్పారు బట్ ఇక్కడ ఉన్న పేషెంట్ వాళ్ళ బంధువు అయితే తనకి బ్రీఫ్గా తెలియదు అని చెప్తున్నారు సో జస్ట్ మనం నార్మల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం అసలు తనకి ఏమైంది మరి ఆ క్యాన్సర్ ఏంటి మన మెడిసిన్ ఎలా పనిచేసింది అనేది మాత్రం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరండి నర్సమ్మ మేడం పేషెంట్ పేరు నర్సమ్మ మా అమ్మ అయితే ఏం క్యాన్సర్ అండి అంటే బోన్ క్యాన్సర్ అండి బోన్ క్యాన్సర్ పేషెంట్ ది వయస్ ఎంత ఉంటుంది 45 ఉంటాం మేడం ఓకే ఎక్కడ నుంచి వస్తున్నారు సార్ మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు మీరు హాస్పిటల్ కి వెళ్ళకముందు ఎట్లా గుర్తించారు అసలు ఆమెకి ఏమైంది అనేది తెలుసా మీకు స్టార్టింగ్ లో ఇక్కడ తొడల్లో ఇక్కడ ఫెయిన్ వచ్చింది మేడం వస్తే అట్లానే హాస్పిటల్ వెళ్ళాం అక్కడ వెళ్తే 1 మంత్ పెట్టుకున్నారు అక్కడ పెట్టుకుంటే ఏం చెక్ చేసినా ఏం రాలేదు అక్కడ మళ్ళీ స్కానింగ్ తీసారు పెట్ స్కానింగ్ ఏదో తీసి అప్పుడు బయటపడింది అక్కడ ఒక కీమో చేశారు చేసి ఆమె మొత్తం వాంటింగ్ రెచనలు అన్ని స్టార్ట్ అయ్యి ఒకటే కీమో మేడం అప్పటి నుంచి ఆమె వెళ్తూ సహకరిస్తలేదు ఇక ఇస్తలేదు అని మేము యూట్యూబ్లో చూసాం మేడం ఇది ఆయుర్వేదిక్ ఏదన్నా పెడితే పునర్జన్ ఆయుర్వేదిక్ అని వచ్చింది దాని ద్వారా మేము వచ్చాం మేడం వచ్చి ఇప్పుడు 2 మంత్ టాబ్లెట్లు వాడినాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆమె లేస్తుంది ఆమె తింటుంది ఇప్పుడు మంచిగా అయింది మేడం ఇప్పుడైతే ఈ మందులు వాడడం వల్ల మంచిగా లేచి ఆమె తింటుంది తిరుగుతుంది అంతకు ముందు ఇవన్నీ చేసేవారు కాదు నడవడానికి గిట రాలేదు మేడం ఆమె మేము గిట అనుకున్నాం ఆమె బతకదని అనుకున్నాం ఇంకా 1 మంత్ ఇదైతుంది అనుకున్నాము ఈ టాబ్లెట్లు వాడడం వల్ల మంచిగా ఇప్పుడు అయింది ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది మేడం ఈ టాబ్లెట్లు వాడడం వల్ల ఏమనిపించింది సార్ మొత్తానికి అయితే అమ్మ బతకదు అనే సిచ్యువేషన్లో నుంచి బతికే సిచ్యువేషన్ వరకు వచ్చారు మీకు ఒక హోప్ నమ్మకం అనేది వచ్చిందా ఇప్పుడైతే నమ్మకం ఉంది మేడం ఈ టాబ్లెట్లు వాడడం వల్ల మంచిగా ఉంది ఇప్పుడైతే మేము అనుకుంటున్నాం భయ ఇంకా మొత్తం తగ్గుతుందని అనుకుంటున్నాం ఎవ్రీ మంత్ ఎవరు వస్తున్నారండి ఇక్కడ మెడిసిన్ తీసుకోవడానికి ఏం చెప్పారు మీకు ఇక్కడ ఉన్న డాక్టర్స్ అదే ఈ టాబ్లెట్లు ఒక 6 నెలలు చూసినాక క్యూర్ అవుతుంది కదా అప్పుడు దాన్ని బట్టి చూద్దామని చెప్పారు మేడం మీరు ఇక్కడ ఫుడ్ డైట్ గురించి తెలుసుకున్నారా తెలుసుకున్నాం మేడం అన్ని చెప్పారు ఇక్కడ ఫుడ్ ఎలా తినాలి అదే మెయింటైన్ చేస్తున్నాం మేడం ఎలా తినాలి ఎలా లేదు మొత్తం చెప్పారు మేడం దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం మేడం అంటే మీకు తగ్గట్టుగానే ఉందా లేకపోతే ఇంకేదైనా ఎక్కువగా ఉందా ఎక్కువ ఏం లేదు మొత్తం తగ్గినట్టు కూడా తగ్గినట్టే చెప్పారు మేడం సరే అండి ఇదే నమ్మకంతో ఉండండి పూర్తి డోసెస్ కంప్లీట్ చేయండి ఓకేనా కంప్లీట్ చేశాక మంచి రిజల్ట్తో మనం ఇక్కడ కలుద్దాం మళ్ళీ ఓకే అండి థ్యాంక్ యూ